వచ్చేసిందే లెటర్ అట్టుకొని ఆంటీ వచ్చేసిందే. ఆంటీయా? మామూలు ఆంటీ కూడా కాదు, యంగ్ విడో. అన్నయ్యా, ఈ సీన్ గారు మంచి తెలివైనడని, పెళ్లికి అయిన అమ్మాయిని ట్రై చేశారనుకో పెళ్లి చేసుకోవాలి, పెళ్ళైన అమ్మాయిని ట్రై చేశారనుకో మొగుడితో ప్రాబ్లం, అదే విడో అనుకో సింగిల్ విండో పక్కనలాగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కొడుకు మంచి ప్లాన్ చేశాడన్న. అన్నా, కొడుకు అంటే గుర్తొచ్చిందన్నా, ఆంటీ పక్కన కొడుకున్నాడన్నా. కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటే ఇదేనేమో అన్నా. కొడుకు కోసం వన్ ఇయర్ ట్రై చేయక్కర్లేదన్నా, హ్యాపీగా తగులుకోవచ్చు. నిన్ను పోలీసులతో ఇరక్కొట్టించిన సీన్ గాడికి ఎట్టి పరిస్థితుల్లో ఇది పడకూడదు. విడోయే కాదు, పండు ముసందైనా సరే ఆడుకు పడకూడదు. వీళ్ళన్నా, ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు? సావిత్రి అండి. నా పేరు శ్రీను, శ్రీనివాస్. మీకు లెటర్ రాసింది నేనే. నిజమా అండి? కాయ, నిజంగా ఈ లెటర్ చదవగానే నా గుండెలో లక్ష కాదు కోటి వీణలు మోగినట్టయిందండి. గుండెల్లో కోటి వీణలు పట్టాయా? క్వార్టర్ మందికి ఇక్కడ కాల్ లేక తగ్గ ఇబ్బంది పడిపోతుంటే. మీరు రాసిన లెటర్ చదివాక మోడు వారిపోయిన నా జీవితం మళ్ళీ చిగురించిందండి. నా కొడుకు లెటర్ మీద సెంటుకు బదులు యూరియా చల్లించాడు. నిజంగా మీదెంత విశాల హృదయం అండి. అవును, వీరేశలింగం గారు మీకేమైనా రిలేషనా? చెల్లిపి, మీ లెటర్ కూడా ఎంత బాగా రాశారండి. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, మీతో పాటు నేను ఉండిపోతాను. కానీ ఒక చిన్న మాట చెప్పండి. ఆకుల్లో చిగురులా, పువ్వుల్లో తేనెలా, కొమ్మల్లో రెమ్మలా, మనతో పాటు వీడు కూడా ఉంటాడండి. ఎంత మాట ఉన్నావు సావిత్రి, కన్న తల్లి నుంచి బిడ్డను వేరు చేసే కథ వాళ్ళకి కనబడుతున్నారా?